దేశంలో బీజేపీ కార్పొరేటీకరణ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్యలు ఆరోపించారు. అలాగే దేశంలో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సమస్యలను ముయించడానికి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దళితులు, క్రైస్తవులపై బీజేపీ దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించడంలోనూ, నిర్వాసితులకు విధులు కేటాయించడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కేంద్రం అనుసరిస్తోన్న వ్యతిరేక కార్పొరేట్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వామపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయన్నారు. మే 1వ తేదీ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఉండేటువంటి అనేక సమస్యలను ఈరోజు ముగించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు రాబోతున్నాయి. కర్ణాటకలో మైనార్టీగా ఉండేటువంటి 4% రిజర్వేషన్ని ఎత్తియటం కానీ, అదే పద్ధతుల్లో అనేక దగ్గరల మైనార్టీల మీద కానీ, గిరిజనుల మీద, దళితుల మీద, అదేవిధంగా క్రైస్తవుల మీద ఈరోజు బీజేపీ దాడులు పెరిగాయి. ఓ పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేసేటప్పుడు ఆ రోజు బీజేపీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి అమరావతిలోనే రాజధాని ఉండాలనేటువంటి చెప్పిన మాటని ఈరోజు మార్చారు. అదే పద్ధతుల్లో బీజేపీ పోలవరం ప్రాజెక్టులకి నిధులు కేటాయించడంలో కానీ, నిర్వాసితులకి నిధులు కేటాయించడంలో కేంద్రం వైఫల్యం చెందింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం రెండు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాన్ని తిప్పికొట్టడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈ నెల 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రచార జాథాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఆ పని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకించి నరేంద్ర మోడీ తను ఏదైనా తప్పు చేస్తే తప్పు అని చెప్తే ప్రతిపక్షాలన్నీ దొంగలు ఏకమవుతున్నారు. అసలు ఎవరు దొంగలు? ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేసి ఇంగ్లాండ్లోనో ఇంకో చోట్ల ఉంటే వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ దొంగ, లేకుంటే దొంగని దొంగ అని చెప్పినటువంటి ప్రతిపక్షాల దొంగ, ప్రజాతంత్రవాదుల దొంగ చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే అత్యంత దారుణంగా రాహుల్ గాంధీని మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.